हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मन की जेईई अडवांस्ड 2023 की संबंधी रिजल्ट्स अनेवि रिलीज चेसेशार कदा, सो अंदरु चेक चेसुकोने उंटारु। अलागे मन की ई रोज नुंचि अयिते जोसा रिजिस्ट्रेषन्लु अयिते प्रारंभमवुतायि। दानिकि संबंधी फुल डीटेल्स ई वीडियो तेलुसुकुंदाम। ఐఐటీ ఎన్ఐటీ లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి అయితే ప్రారంభం కానుంది। సో జేఈఈ అడ్వాన్స్డ్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఐఐటీ ప్రవేశాల కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జోసా అయితే చేపట్టనుంది। ఈ నెల 30వ తేదీన తొలి విడత సీట్ల కేటాయింపు అయితే చేస్తారు। నెక్స్ట్ మొత్తం 6 దశల్లో అయితే సీట్ల కేటాయింపు ఉంటుంది। ఈ కౌన్సిలింగ్ లో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు 23, నెక్స్ట్ ఎన్ఐటీ 31, నెక్స్ట్ ట్రిబిలైటీలు 26, నెక్స్ట్ జిఎఫ్ఐటీ 38, మొత్తం 118 సంస్థల్లో సీట్లు కేటాయిస్తారు। గత ఏడాది ఈ సంస్థల్లో 16598 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు। ఈసారి ఈ సీట్ల సంఖ్య మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు। ఐఐటీలోని మొత్తం సీట్లలో 20% మేర మహిళలకు సూపర్ న్యూమరీ కింద కేటాయిస్తారు। ఐఐటీ సీట్లకు జోసా తుది విడత కేటాయింపు జూలై 26తో ముగియనుంది। అనంతరం జూలై 31తో ఎన్ఐటీ తదితర ప్రవేశాలతో కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ముగుస్తుంది। నెక్స్ట్ జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ర్యాంక్ సాధించిన వారిలో ఆర్కిటెక్ట్ కేటగిరీ అభ్యర్థులు ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయవలసి ఉంటుంది। ఈ అభ్యర్థులు నేటి నుంచి ఏఏటీకి దరఖాస్తు చేసుకోవచ్చు। వీరికి ఈ నెల 21న పరీక్ష నిర్వహించి 24న అయితే రిజల్ట్స్ ప్రకటిస్తారు। ఫ్రెండ్స్, జోసా రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను। ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆన్ యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।